హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక పాప తారుమారైపోవడం వల్ల కృష్ణ ఏడుస్తూ ఉంటుంది, కానీ రాశి మాత్రం అంతగా బాధపడదు, నార్మల్గానే ఉంటుంది. దమయంతి అనుకుంటుంది, ఈ వార్త తెలిస్తే నా కూతురు ఏమైపోతుందో, తల్లడిల్లిపోతుందేమో అని నేను కంగారు పడ్డాను. కానీ పాప మారిపోయినా ఏంటి, రాశి ఇంతలా ఉంది, అసలేమీ బాధపడడం లేదు, కృష్ణ ఎక్కువ బాధపడుతుంది, కన్న తల్లి కదా ఏడవలసింది. కానీ కన్న తల్లి ఏడవకుండా కృష్ణ ఏడవడం ఏంటి, నా కూతురేనా అని చెప్పి దమయంతి అయోమయపడుతూ ఉంటుంది రాశిని చూసి. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మారిపోయిన పాప ఆకలికి ఏడుస్తూ ఉంటుంది. ఆ పాప ఏడుస్తూ ఉన్నా రాశి మాత్రం పట్టించుకోదు, ఏంటి గోళ, అసలే నా కూతురు మారిపోయిందన్న బాధలో నేనుంటే పరాయి పాప ఏడుపు వింటుంటేనే నా చెవులో నరాలు చిట్లిపోయినట్టు అనిపిస్తుంది, చిరాకు పుడుతుంది. ఆ పిల్లని ముందు ఇంటి బయట వదిలిపెట్టండి, చాలా చిరాగ్గా ఇరిటేషన్గా ఉంది. ఆ పాపని చూసినప్పుడల్లా నాకు నా కూతురే గుర్తొస్తుంది అని అనగానే లీలావతి కోప్పడుతుంది, ఏం మాట్లాడుతున్నావు రాశి, ఆ పాప కూడా నీ కూతురంత వయసే, అన్యం పుణ్యం తెలియని పాప, ఏదో పొరపాటున వాళ్ళ పాప మనకి, మన పాప వాళ్ళకి వెళ్ళిపోయింది, అంత మాత్రాన పాపేదో తప్పు చేసినట్టు అలా ఎలా మాట్లాడుతున్నావు అని అంటుంది. ఇంకా ఆ పాపని ఏడుపు ఆపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంతలోపు కృష్ణ అంత దుఃఖంలో కూడా ఆ పరాయి పాపని దగ్గరికి తీసుకొని పాలిస్తుంది, ఏడుపు ఆపిస్తుంది. బిడ్డ ఎవరికైనా ఒకటే, లోకం తెలియని పసిపాప, ఈ పాప మీద ఎందుకు రాసక్క నువ్వు కసురుకుంటున్నావు, ఆ పాపకి ఏం తెలుసు, ఏదో నర్సులు పొరపాటున తారుమారుగా పిల్లల్ని అనుకోకుండా మార్చేశారు, దానికి కారణం ఈ పాపే అయినట్టు ఈ పాపని ఎందుకు తిడుతున్నావు, దేవుడితో సమానం పిల్లలు, అలాంటి పిల్లల్ని ఇలా విసుక్కోకూడదు అని అంటుంది. నువ్వున్నావుగా దేవతలాగా అందరినీ ఆదరించేదానివి, ఇంకా నేనెందుకులే అని నిష్ఠూరంగా మాట్లాడుతుంది రాశి. చూడు రాశక్క, ఈ పాపని చూస్తుంటే నీ పాప నీకు గుర్తు రావడం లేదా, ఈ పాప ఆకలి నువ్వు తీరిస్తే నీ బిడ్డ ఆకలి మరో తల్లి తీరుస్తుంది, ఈ పాపని నువ్వు హింస పెడితే నీ పాపని మరో తల్లి హింస పెట్టదా, ఆ విషయం నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు, ఈరోజు మనం చేసిన మంచి చెడులే మన పిల్లలకి వాళ్ళ జీవితాలని నిర్ణయిస్తాయి, నీకు ఈ విషయం తెలియదా, నువ్వు మంచి చేస్తే ఆ మంచి నీ బిడ్డకు వస్తుంది, నువ్వు చెడు చేస్తే ఖచ్చితంగా చెడు కూడా అది దాచిపెట్టుకున్నట్టు చెడే వస్తుంది, ఆ మాత్రం నీకు తెలీదా అని బాగా రాశికి గడ్డి పెడుతుంది కృష్ణ. ఇక తరువాత కృష్ణ మాట్లాడే మాటలు రాశికి సోదిలాగా అనిపిస్తాయి, చి దీని సోది చచ్చిపోతున్నాము అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి అమ్మ ఆకలి దంచేస్తుంది, ఏదో ఒకటి చేసి తీసుకురమ్మా అని అంటుంది. అమ్మ రాశి, ఇందాకటి నుంచి నేను అడగాలనుకుంటున్నాను, అడగలేకపోతున్నాను, ఎప్పుడు అడుగుతాను అని అంటుంది. అడిగేదేదో తర్వాత అడుగు, ఇప్పుడు వెళ్ళి నాకు తినటానికి ఏదైనా తీసుకురా, ఆ మంద చూడకుండా కిచెన్లోకి వెళ్ళి ఏదో ఒకటి తీసుకురా, ఆ మందగాని చూస్తే బిడ్డ కనిపించట్లేదు అన్న బాధ కొంచెం కూడా లేకుండా పీకల దాకా మెక్కుతుంది, అసలు ఆకలి ఎలా వేస్తుంది, ముద్ద ఎలా నోటికి దిగుతుంది అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. దేం దారి దాందే, ముందు వెళ్ళి నాకు ఏదైనా తీసుకురా, ఇందాక పని మనిషి ఉప్మా చాలా బాగా చేసింది, వాసన బాగా వచ్చింది, ఆ ఉప్మా తీసుకురా అని చెప్పడంతో దమయంతి ఆశ్చర్యపోతుంది. దొంగచాటుగా వెళ్ళి కిచెన్లోకి ఉప్మా ప్లేట్లో వేసుకొని తీసుకొచ్చి రాశికి ఇస్తుంది. ఇక రాశి తిన్న తర్వాత, రాశి అసలు నువ్వు బిడ్డ కన్నతల్లి వినే, నాకు అనుమానంగా ఉంది, పాప మారిపోయిందని కృష్ణ నెత్తి నోరు బాదుకొని కన్న తల్లిలా ఏడుస్తుంది, నువ్వు కన్న తల్లివి, నీకింత కూడా బాధ లేదంటే నీ బిడ్డ మళ్ళీ నీ దగ్గరికి రావాలన్న బాధ నీకు లేదా, అసలు నువ్వు కొంచెం కూడా ఏడవట్లేదు, నీది గుండె కాదా, నీది రాతి గుండె ఏంటే, గుండె అందరికీ ఒకలాగే ఇస్తాడు, రాతి గుండె ఎవరికో ఇస్తాడు, ఆ ఎవరిలోనూ ఒక్కదానివే ఏంటే నువ్వు అని అంటుంది. అమ్మా నీకు ఓ విషయం చెప్తాను, అది విన్నాక నీకు బీపీ వస్తుంది, అందుకనే ముందుగా నీకు ఈ బీపీ ట్యాబ్లెట్ అని అంటుంది. ఏంటి రాశి, పిచ్చి పట్టిందా అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అంటే,
ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చింది. అందుకనే నువ్వు ఖచ్చితంగా ఈ బీపీ ట్యాబ్లెట్ వేసుకో అని బలవంతంగా బీపీ ట్యాబ్లెట్ ఇస్తుంది. అది మింగిన తర్వాత దమయంతికి చెబుతుంది, అమ్మా చాలా రోజుల క్రిందట హాస్పిటల్లో ఏం జరిగిందో నీకు చెప్పనా అని అంటుంది. చెప్పవే ముందు నువ్వు చెప్పే మాటలకి ముందే నాకు గుండెపోటు వచ్చేలా ఉంది అని అంటుంది. నేను చెప్పకముందే నీకు గుండెపోటు వచ్చేలాగుంటే నేను చెప్పినాక నువ్వేమైపోతావో, అందుకే ఈ బీపీ ట్యాబ్లెట్ ఇచ్చాను అని అంటుంది. ఆ రోజు నాకు పురిటి నొప్పులతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను కదా, కృష్ణ కూడా పురిటి నొప్పులతో హాస్పిటల్లో అడ్మిట్ అయింది కదా, ఇద్దరికీ ఒకేసారి నొప్పులు వచ్చాయి. కానీ నాకు నొప్పులు వస్తూ నా బిడ్డ కడుపులోనే చనిపోయింది, కృష్ణ 12 బిడ్డకి జన్మనిచ్చింది అని అంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దమయంతి. అమ్మా ఏంటి షాక్ అయిపోయావు, తర్వాత జరిగింది వింటే నీకే అర్థమవుతుంది. తర్వాత కృష్ణ ఏం చేసిందో తెలుసా, డాక్టర్ గారిని పిలిచి తన పాపని నా పక్కన ఉయ్యాల్లో వేసింది, నా బిడ్డగా పరిచయం చేయమని తన బిడ్డని నా బిడ్డగా ఇచ్చింది. నా బిడ్డ చనిపోయిందని నాకు అంత మత్తులో కూడా తెలుసు, కన్న తల్లిని కదా ఆ బాధ తెలియకుండా ఉంటుందా, అంతెందుకు, ఎంతో మత్తిస్తారు తల్లికి, ఆపరేషన్ చేస్తారు. కానీ ఆపరేషన్లో కూడా ఆ బిడ్డ పుట్టగానే ఏడుపు వినబడుతుంది కదా, ఎంత మత్తులో ఉన్నా ఆ ఏడుపు కూడా కన్న తల్లికి వినిపిస్తుంది. అలాంటి నా బిడ్డ ఏడుపు నాకు వినిపించలేదు, నా బిడ్డ చనిపోయిందని ఆ క్షణంలోనే నాకు తెలిసింది అని అంటుంది. ఏంటమ్మా రాశి, నీ బిడ్డ చనిపోయిందా, ఈ విషయం నీకు అప్పుడే తెలిసిందా, నాకెందుకమ్మా చెప్పలేదు నువ్వు అని అంటే, నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవమ్మా, మరో విషయం నీకు చెప్పాలి, ఇకపై నాకు పిల్లలు పుట్టారు అన్న విషయం కూడా నాకు అప్పుడే తెలిసింది, కృష్ణ తన బిడ్డని నా బిడ్డగా ఇచ్చిందని నాకు అప్పుడే తెలుసు, నా దగ్గరే డాక్టర్ గారు కృష్ణ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు, కానీ నేను కళ్ళు మూసుకునే ఉన్నాను, కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ నాకు బాగా తెలుసు, బాగా వినబడ్డాయి కూడా. అప్పుడే అనుకున్నాను కృష్ణ బిడ్డని నా బిడ్డగా చేసుకోవాలి అని, నేను మనసులో అనుకున్నానో లేదో ఆ దేవుడు నా యందు ఉండి కృష్ణ అంతటి కృష్ణే తన బిడ్డని నాకిచ్చేలాగా చేశాడు. ఆ తర్వాత ఆ బిడ్డకి నేను తల్లినయ్యాను, ఏదైతే ఏమి నేను తల్లినయ్యాను కదా, నాకు అది చాలనిపించింది. ఎప్పుడైనా కృష్ణకి నా బిడ్డ మీద ప్రేమ కలిగి మమకారం కలిగి తీపి కలిగి తన బిడ్డని తను తీసుకుంటుందేమోనని ముందే గ్రహించి నా బిడ్డని ముట్టుకోవద్దని తనకి షరతులు పెడుతున్నాను, తనని భయపెడుతున్నాను. ఏదేమైనా నా బిడ్డని ముట్టుకోకుండా ఉంటే ముందు ముందు నాకు ఎలాంటి ఇబ్బంది రాదు అని కూడా గ్రహించి తనని నేను అలా బాధ పెడుతున్నాను. ఆ బిడ్డ నా బిడ్డ కాదు, నా రక్తం అంతకంటే కాదు, ఆ బిడ్డలో ఉన్నది కృష్ణ రక్తం. అందుకనే బిడ్డ కనిపించకపోయిన దగ్గర నుంచి కృష్ణ అంతలా తల్లడిల్లిపోతుంది. నేను తల్లిని కాదు కాబట్టే, నా కన్న పేగు కాదు కాబట్టే నా పేగు అంత బాధపడడం లేదు, అంతగా నా మనసు బాధపడడం లేదు. ఈ నిజం నాకు తెలుసని ఎవ్వరికీ తెలీదు, ఇంతవరకు కేవలం నా ఒక్కదానికే తెలుసు, కానీ నా తల్లివి కాబట్టే నేను నీకు చెబుతున్నాను. నా గురించి నువ్వు ఆశ్చర్యపోతున్నావు కాబట్టే బిడ్డ కనిపించకపోయినా కడుపు నిండా ఎలా తింటున్నావు, నోటికి ముద్దెలా దిగుతుంది అని నువ్వు నన్ను అడిగావు కాబట్టే చెబుతున్నాను. నేనే కన్న తల్లినైతే నిజంగా నా గొంతుకి ముద్ద దిగేది కాదు, కన్న తల్లిని కాదు కాబట్టే నాకు ముద్ద దిగుతుంది, ఆకలి తెలుస్తుంది, బాధ కలగడం లేదు, కొంచెం బాధ ఉన్నా అన్ని ఫీలింగ్స్ కలుగుతున్నాయి అని అంటుంది. ఇక దమయంతి ఆశ్చర్యపోతుంది, షాక్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతుంది. నా కూతురికి పిల్లలు పుట్టారా, ఆ కృష్ణ బిడ్డని ఇలా దొంగ చాటుగా తన బిడ్డలాగా చూసుకుంటుందా, ఇన్ని నిజాలు తెలిసినా రాశి ఇంకా ఎలా తట్టుకుంటుంది, అదే రాశి స్థానంలో నేనున్నా ఖచ్చితంగా బ్రతికేదాన్ని కాదు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోపు రాశి అమ్మ అమ్మ అంటూ చెంపల మీద మెల్లగా తట్టి దమయంతిని స్పృహలోకి తీసుకొస్తుంది. అమ్మ మరి అన్నీ తెలిసి ఆ కన్న తల్లిని అలా అన్నన్ని మాటలు అంటున్నావే, నీకేం అనిపించడం లేదా అని అంటే, అమ్మ నువ్వు నేను జాలి పడడం అనేది ఎప్పుడూ మన ఒంటి రక్తంలో ఉండకూడదు, అలా
అమాయకుల్ని మనం పీడించాలి. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టారు, నాకు బిడ్డ కావాలి, నేను తల్లిని అవ్వాలి. అలాగే ఆ బిడ్డకి నేను తల్లిని, నాకు ఒక బిడ్డ కావాలి అంటే అది వేరే వాళ్ళ వల్ల అవుతుందా? నా భర్త అయినా హర్ష కూతురు, హారిక కూతురు నా కూతురు అవుతుందా? అవ్వదు. ఈ కృష్ణ అమాయకురాలు, మెతక కాబట్టే తన బిడ్డని నా బిడ్డను చేసింది. అలాంటి వాళ్ళ మీద మనం జాలి చూపించకూడదు. ఎప్పుడైనా కొంచెం జాలి చూపించాలి, కానీ అతిగా జాలి చూపించకూడదు. మన స్వార్థం మనం చూసుకోవాలి, మన బ్రతుకు తెరువు కూడా మనం చూసుకోవాలి. అలా మన స్వార్థం మనం ఆలోచించనంతకాలం ఇదిగో కృష్ణలాగే ఎంత ఆస్తి ఎంత ఐశ్వర్యం ఉన్నా తన సొంతింట్లోనే ఓ బానిసలా బతుకుతుంది, అందరి చేత మాటలు పడుతుంది. అలాంటి పరిస్థితి మనకు కూడా వస్తుంది. కాబట్టే మనం ఇలా ఉండడమే కరెక్టు అని రాసి దమయంతితో అంటే, అవునవును నిజమే, నా కూతురికి పిల్లలు పుట్టకపోవడం ఏంటి, నా కూతురు బిడ్డ చనిపోవడం ఏంటి, ఈ కృష్ణ బిడ్డ బ్రతకడం ఏంటి? అందుకని మంచి పని చేశావు. దాని దగ్గర నుంచి దాని బిడ్డని లాక్కున్నట్టు ఈ ఆస్తిని కూడా లాగేసుకో అమ్మా. అప్పుడు కానీ నా కళ్ళు ప్రశాంతం అవుతాయి, నా కళ్ళు చల్లబడతాయి అని అంటుంది. ఇంతకీ మన బిడ్డ మనకి దొరుకుతుందా అని అంటే, దొరికితే దొరకని, లేకపోతే లేదు. ఏదైనా కృష్ణ మీదకి తోసేయటమే. కృష్ణ నష్టజాతకురాలు కాబట్టే, నా బిడ్డని ముట్టుకుంది కాబట్టే తన నష్టజాతకురాలు, తన జాతకం అంతా నా కూతురికి కూడా వచ్చి ఇలా నాకు కాకుండా పోయింది అని చెబుతాను. ఒకవేళ మళ్ళీ నా బిడ్డ నాకు దొరికితే కృష్ణ చేత ఆ ఆస్తి మొత్తం రాయించుకుంటాను. ఆస్తి నాదే, కృష్ణ ఆస్తి నాదే, కృష్ణ బిడ్డ నాదే అని అంటుంది. ఇక తల్లి కూతుర్లు ఇద్దరు ఒకరికొకరు హక్ చేసుకుంటారు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మనోహర్ష ఇద్దరు పాప కోసం వెతుకుతూ తిరుగుతూ ఉంటారు. ఎవరు చంటి బిడ్డ తీసుకొని ఆ వీధి వైపు వెళ్తున్నా వాళ్ళని ఆపి మరి పాప ఎవరు అని చూస్తూ ఉంటారు. అలా వెతుకుతూ ఉంటారు, కానీ పాప ఎంతసేపటికి కూడా వాళ్ళకి కనిపించదు. అయినా వాళ్ళిద్దరూ అలా వెతుకుతూనే ఉంటారు. ఏదేమైనా పాపని తీసుకొని ఈరోజు ఇంటికి వెళ్ళాలి. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన పాపని తీసుకువెళ్ళిన ఆ పెద్ద ఆవిడ కళ్ళు సరిగ్గా కనిపించక అలా హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఒక రూమ్లో దేవతా సర్పం ఉంటుంది కదా, ఆ సర్పం తను కూడా పాప కోసం వెళ్తుంది. అలా వెళ్ళగా ఆ పెద్ద ఆవిడ ఎదురవుతుంది. ఆ పెద్దావిడ ఎదురుగా నిలబడి పడగ విప్పుతుంది. ఆ పెద్దావిడ భయపడిపోతుంది. అమ్మో అమ్మో పాము పాము అని అరుస్తూ ఉండగా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తారు. కానీ వాళ్ళకెవరికి ఆ పాము కనిపించదు, కేవలం పెద్దావిడికి మాత్రమే కనిపిస్తుంది. అమ్మా ఏంటి పాము అన్నాము, కానీ ఇక్కడ ఏమీ కనిపించడం లేదు. ఇక్కడేమీ లేదమ్మా, అది చిన్న కర్ర ముక్క అని అంటారు. లేదు లేదు, అదిగోండి పాము బుసలు కొడుతుంది, నా ఎత్తు ఉంది అని చెప్తూ ఉంటుంది. లేదమ్మా నీకెందుకు అలా కనిపిస్తుంది అని అందరూ అంటారు. కానీ పెద్దావిడికి మాత్రం ఆ పాము బుసలు కొడుతూ చేతిలో ఉన్న పాపని కింద పెట్టేయమని చెప్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. లేదు నా మనవరాల్ని నేను కింద పెట్టను, నా మనవరాల్ని నేను కింద పెట్టను అని అంటూ ఉండగా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, అమ్మ ఏంటి నీకు ఇక్కడ ఎవరు లేకపోయినా పాము అని అంటున్నావు, పాము నీకు కనిపిస్తుందా? మాకెవరికి కనిపించని పాము నీకే ఎందుకు కనిపిస్తుంది? నీకు కళ్ళు సరిగ్గా కనిపించమనుకుంటా అని అంటారు. ఇంకా ఆ పెద్దావిడికి తెలిసిన వాళ్ళు కొంతమంది అక్కడ వస్తారు. వచ్చి ఏంటి అయినా మీ మనవరాలని కాకుండా ఎవరో పాపని తీసుకొస్తున్నాము, మీ మనవరాళ్ళు ఎవరో మాకు తెలుసు, మొన్న ఫంక్షన్ చేసినప్పుడు మీ పాపతో మేము ఫోటో కూడా దిగాము, ఇదిగో ఫోన్లో ఆ ఫోటో కూడా ఉంది. కానీ ఆ పాప వేరు, ఇప్పుడు నీ చేతిలో ఉన్న ఈ పాప వేరు, ఎవరి పాప అని అడగగానే అప్పుడు కానీ పెద్దావిడ నాలుక కరుచుకుంటుంది. అయ్యో నేనే హాస్పిటల్లో కంగారు పెట్టి వేరే వాళ్ళ పాపని నా పాప అనుకొని తెచ్చుకున్నాను, పాపం ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో ఈ బిడ్డ కోసం అందుకనే అనుకుంటా. ఈ సర్పం వచ్చి బిడ్డని పొలి మీద దాటించకుండా నన్ను అడ్డగించింది, వీళ్ళకెవరికి కనిపించకుండా కేవలం నాకు మాత్రమే కనిపించి బిడ్డని తీసుకువెళ్ళమని, బిడ్డను అక్కడ పెట్టేయమని మరీ మరీ చెబుతుంది. వెంటనే ఇప్పుడు ఈ బిడ్డని వాళ్ళకు అప్పగించేసి రావాలి, ఇదంతా ఆ తల్లి మహిమే, ఈ బిడ్డని కన్న తల్లి మహర్ జాతకురాలనుకుంటా
ఈ నాగమ్మ తల్లి భక్తురాలనుకుంటా. అందుకనే ఈ నాగమ్మ తల్లి బిడ్డని వెతుక్కుంటూ స్వయంగా నా దగ్గరికి వచ్చి నా ముందరికాలకి బంధం వేసింది అని అనుకొని మనసు నిండా దేవుణ్ణి తలుచుకొని రెండు చేతులు జోడించి ఆ దేవతా సర్పానికి నమస్కారం చేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగి హాస్పిటల్ వైపుకి నడుస్తూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా ఏ ట్విస్ట్లు జరుగుతాయి, ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్